సతీష్ ఎడ్యుటెక్ ఈ వీడియోలో మనము 29th జనవరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ లోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. పేపర్ అయితే మనకు హార్డ్ గా ఉందని అయితే చాలా మంది రాసిన అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నేను ఏమైనా చెప్పని బిట్లు ఉన్నా అడిగిన విధానం క్వశ్చన్ లో తేడా ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. సెకండ్ షిఫ్ట్ రివ్యూ చేస్తాం కదా అప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద పీరియడ్ టేబుల్ రూల్ నాట్ చేంజ్ ఇన్ గ్రూప్స్. క్రింది పీరియాడిక్ టేబుల్ యొక్క ఆవర్తన ధర్మాలలో గ్రూపులలో మారనిది అని అడిగారు అనమాట. ఓకే, సో గ్రూపులలో మారని ఏకైక ధర్మం ఏంటి అంటే వేలెన్సీ. ఓకే, వేలెన్సీ అనేటువంటిది మనకు గ్రూపులలో పైనుంచి కిందికి వచ్చినా మారదు. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ లో మీకు పీరియాడిక్ టేబుల్ లెసన్ ఉంటుంది. ఎవరైతే గ్రూప్ డికి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారో ఆ చాప్టర్ మొత్తం చదవాల్సిందే. ఎన్సీఆర్టీ బుక్స్ లేదా ఎస్సీఆర్టీ బుక్ మీరు తీసుకోవచ్చు అనమాట, స్కూల్ బుక్ అయినా పర్లేదు. సో దాంట్లో ఉన్న టేబుల్ నేను తీసుకొచ్చాను, ఒకసారి ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి, మీకు యూజ్ అయితే నెక్స్ట్ ఫేజెస్ లో ఎవరైతే ఎంటిపిస్తుందో. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి పరమాణు వ్యాసార్థం. ఈ పరమాణు వ్యాసార్థం అనేటువంటిది గ్రూపులలో పైనుంచి కిందికి, గ్రూపులు అంటే పైనుంచి కిందికి ఉండడం జరుగుతుంది, పీరియడ్స్ అంటే ఈ విధంగా ఎడమ నుంచి కుడివైపుకు ఉండడం జరుగుతుంది అనమాట. సో పరమాణు వ్యాసార్థం గ్రూపులలో పెరుగుతుంది అండ్ పీరియడ్స్ లో అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆయనీకరణ శక్తి, ఇది కూడా మనకు గ్రూపులలో తగ్గుతుంది పీరియడ్లలో పెరుగుతుంది అనమాట. ధన విద్యుదాత్మకత, ఇది గ్రూపులలో పెరుగుతుంది పీరియడ్లలో తగ్గుతుంది. రుణ విద్యుదాత్మకత, మనకు గ్రూపులలో ఇది తగ్గడం జరుగుతుంది పీరియడ్లలో ఇది పెరుగుతుంది. లోహ స్వభావం, మనకి ఇక్కడ గ్రూపులలో పెరుగుతుంది పీరియడ్లలో తగ్గుతుంది. అలోహ స్వభావం, ఇది గ్రూపులలో మనకు తగ్గుతుంది పీరియడ్లలో పెరుగుతుంది. ఆ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇది గ్రూపులలో తగ్గుతుంది పీరియడ్లో పెరుగుతుంది. అసలుకు ఈ యొక్క ఆయనీకరణ శక్తి అంటే ఏంటి, ధన విద్యుదాత్మకత అంటే ఏంటి, రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి అనేది మీరు కంప్లీట్గా స్కూల్ బుక్స్లో చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఆ కంప్లీట్ మళ్ళీ లెసన్ అవుతుంది. ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ పైన వీడియో చేశాను, దీనిపైన కంప్లీట్గా వివరిస్తూ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకేనా, ఇది మాత్రం కంపల్సరీగా మీకు అందరికీ వచ్చి ఉండాలి ఈ టేబుల్. ఓకే, సో ఏవి పెరుగుతే గుర్తుంచుకుంటే చాలా ఆటోమేటిక్గా మిగతా అన్ని తగ్గిపోతాయి. ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది, ధన విద్యుదాత్మకత పెరుగుతుంది, అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి లోహ స్వభావం. ఓకే, పెరిగేవి మూడే మూడు ఉన్నాయి, ఒకటి లోహ స్వభావము అండ్ ధన విద్యుదాత్మకత అండ్ అదేవిధంగా పరమాణు మనకు వ్యాసార్థం. సో దీన్ని మీరు ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, పాదాలు అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. పాదాలు చిన్న నుంచి మన ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. సో ఇది గ్రూపులలో గ్రూప్ వైజ్గా పెరుగుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే అయిపోతుంది. పా అంటే పరమాణు వ్యాసార్థం, దా అంటే ధన విద్యుదాత్మకత, లా అంటే మనకు లోహ స్వభావం. ఆ విధంగా మీరు గుర్తుంచుకోగలిగితే ఈ టేబుల్ వచ్చేసినట్టే. మిగతా ఆటోమేటిక్గా గ్రూపులలో తగ్గుతాయి అంటే పీరియడ్లో పెరుగుతాయని కదా అర్థము. ఓకేనా, సో ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, హౌ మెనీ స్టేజెస్ ఇన్ మస్కిటో సైకిల్. సో దోమ జీవిత చరిత్ర ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయని అడిగారు అనమాట. మొత్తం దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో మనకి ఎగ్స్ అనేటువంటివి, దోమకు సంబంధించినటువంటి ఎగ్స్ ఏర్పడడం జరుగుతుంది. తర్వాత స్టేజ్లో లార్వాగా మారితే, థర్డ్ స్టేజ్లో ఇవి ప్యూపాగా మారితే, ఫోర్త్ స్టేజ్లో మనకు పూర్తి స్థాయి దోమ అనేటువంటిది తయారవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రైతు భరోసా స్కీమ్ అనేటువంటిది ఏ స్టేట్లో వచ్చిందని అడిగారు. సో రైతు భరోసా స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది, దీన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ డ్యాన్స్ ఫామ్స్ అని బిట్ అడిగారు, అయితే క్వశ్చన్ ఈ విధంగా అడగలేదు. సో స్టేట్ డ్యాన్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది, 4 ఆప్షన్స్. ఈ క్రింది వాణిలో సరైనది ఏదని అడిగారు, రైట్ ఆన్సర్ ఏదని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి గూమరు. గూమర్ అనేటువంటిది రాజస్థాన్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫాము. డ్యాన్స్ ఫామ్స్ పైన కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం, చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి చూడండి. ఓకే, పీరియాడిక్ టేబుల్ డ్యాన్స్ ఫామ్స్ రెండు కూడా ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్, 35A అనేటువంటిది రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో కలిపారని అడిగారు. 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు మనకు 1954 35Aని మన రాజ్యాంగం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, జ్ఞాన్పీఠ అవార్డు ఇస్తారు కదా, జ్ఞాన్పీఠ అవార్డు ఇచ్చేటప్పుడు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది, ప్రైజ్ మనీతో పాటు ఒక విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విగ్రహం అని అడగడం జరిగింది. ఏ విగ్రహాన్ని ఇస్తారంటే జ్ఞానానికి సంబంధించినటువంటి గుర్తుగా సరస్వతీదేవి విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది, ఇది బ్రాంజ్ అనమాట. ఓకే, నెక్స్ట్, బ్రాంజ్ మెడల్ బ్రాంజ్ రూపంలో బ్రాంజ్తో తయారు చేసినటువంటి సరస్వతి విగ్రహాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ గోదావరి నది ఉంది కదా, దీని యొక్క జన్మస్థానం ఎక్కడ అడిగారు. సో గోదావరి నది అనేటువంటిది నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద జన్మించడం జరుగుతుంది, ఎక్కడంటే మహారాష్ట్రలో ఇది జన్మించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఆర్బీఐ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ గవర్నర్, ఆర్బీఐ యొక్క ఎగ్జిక్యూటివ్ గవర్నర్ ఎవరిని అడిగారు. సో ఆర్బీఐ గవర్నర్ ఎవరు, మీ అందరికీ తెలిసిందే, శక్తికాంత దాస్ గారు, శక్తికాంత దాస్ గారు. నెక్స్ట్, అహ్మద్ అదీబ్. ఓకే, అహ్మద్ అదీబ్ పర్సన్, వైస్ ప్రెసిడెంట్ అనమాట ఆయన ఒక దేశానికి. ఆయన ఏ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అని అడిగారు. సో అహ్మద్ అదీబ్ గారు ఏ దేశ వైస్ ప్రెసిడెంట్ అంటే మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్. నెక్స్ట్,
మొట్టమొదట ఎన్వైరన్మెంట్ ను బేస్ చేసుకొని ఏర్పాటు అయినటువంటి కార్యక్రమం ఏది అని అడిగారు. అంటే ఆ కార్యక్రమం ఎక్కడ జరిగింది అడిగారు. సో ఎన్వైరన్మెంట్ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే స్టాక్ హోమ్ లో జరిగింది. ఆప్షన్లలో స్టాక్ హోమ్, స్వీడన్, ఇంకా రెండు మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వేరే వేరే ప్లేసెస్ లో. రైట్ ఆన్సర్ వచ్చేసి స్టాక్ హోమ్. ఇది ఐక్యరాజ్య సమితి కండక్ట్ చేయడం జరిగింది 1972. ఓకే, నెక్స్ట్ ధర్మసభ అనేటువంటి దాన్ని మనకు ఎవరు స్థాపించారని అడిగారు. ఓకే, ధర్మసభ అనేటువంటి దాన్ని 1829లో ఎవరు స్థాపించారని అడిగారు. ఎవరు అంటే రాధాకాంత దేవ్ గారు. రాధాకాంత దేవ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మెచ్చి రివర్ అనేటువంటిది ఏ నది యొక్క ఉపనది అని అడిగారు. మెచ్చి రివర్ అనేటువంటిది మనకు మెక్కి లేదా మెచ్చి ఏ విధంగా పిలుచుకోండి. ఈ నది అనేటువంటి ఏ నది యొక్క ఉపనది అని అడిగారు. ఓకేనా, ఏ నది అంటే మహానంద. ఓకే, మహానంద, మహానంద రివర్ యొక్క ఉపనది అనమాట ఇది. ఓకే, ట్రిబ్యూటరీ. నెక్స్ట్ భారీదోబ అనేటువంటిది ఏ రెండు నదుల మధ్య ఉందని అడిగారు. సో రావి మరియు బియాస్ నదుల మధ్య ఇది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఐక్యరాజ్య సమితికి నోబెల్ పీస్ ప్రైజ్ ఏ సంవత్సరంలో వచ్చిందని అడిగారు. 2001లో మనకు ఐక్యరాజ్య సమితికి కోపి అన్నన్ గారికి ఇద్దరికి కలిపి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పూనా ప్యాక్ట్ గురించి బిట్ అన్నారు. కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు. ఈ యొక్క పూనా ఒప్పందం అనేటువంటిది మహాత్మా గాంధీ గారి మధ్య, అదేవిధంగా అంబేద్కర్ గారి మధ్య జరిగింది. సో అంబేద్కర్ గారు అప్పటికే మనకు వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరఫున ఈయన నాయకత్వం వహించడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క అగ్రిమెంట్ అయితే జరగడం జరిగింది. ఓకే, పూనా ప్యాక్ట్ దీనికి సంబంధించి హిస్టరీ బిట్స్ చేసే కదా, ప్రీవియస్ హిస్టరీ బిట్లో కూడా దీని గురించి మాట్లాడాను నేను. నెక్స్ట్ గౌర్ మరియా అనేటువంటి డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించినటువంటిది అడిగారు. సో ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటిది. ఈ బిట్ కొంతమంది అయితే అడిగారన్నారు, కొంతమంది ఏమో లేదన్నారు. సో రాసిన వాళ్ళైతే నాకు ఈ బిట్ను కన్ఫర్మేషన్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అనే ఎవరిని పిలుస్తారని అడిగారు. ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హమ్ వాళ్ళని పిలవడం జరుగుతుంది. అలెగ్జాండర్ కన్నింగ్హమ్. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటిది ఏ సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది, లేదంటే ఎప్పుడు మనకు ఎవరు ప్రతిపాదించారు ఈ విధంగా అయితే క్వశ్చన్ అడిగారు. సో డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటిది మనకు 16 ఆగస్టు 1946లో దీన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ఎవరు పిలిపించారంటే మహమ్మద్ అలీ జిన్నా గారు దీనికి పిలుపునివ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టైం అనేటువంటిది ఈవీఎం అనేటువంటిది ఏ స్టేట్లో ఉపయోగించారని అడిగారు. సో ఎప్పుడు అంటే 1982లో కేరళలో మొట్టమొదటిసారిగా ఈ ఈవీఎం మిషన్ అనేటువంటిది జనరల్ ఎలక్షన్లో మనము వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రింగ్వార్మ్ అంటే మనం తామర లాంటిది ఒకటి ఉంటుంది కదా, సో అలాంటి ఒక చిన్న డిసీజ్ అనమాట, ఇన్ఫెక్షన్ అనమాట. ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేటువంటి దేని వల్ల వస్తుందని అడిగారు. దేని వల్ల వస్తుందంటే ఫంగస్ వల్ల ఇది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ 32-బిట్ రిజిస్టర్ కెన్ స్టోర్. సో 32-బిట్ రిజిస్టర్ అనేటువంటి ఎంత స్టోర్ చేసుకుంటానని అడిగారు. 2 to the power of 32 డిఫరెంట్ వాల్యూస్ ఇది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 1 నిర్వహించినప్పుడు దీని యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరిని అడిగారు, సారీ ప్రాజెక్ట్ యొక్క చైర్మన్ అడిగారు. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ చైర్మన్ ఎవరిని అడిగారు, ఎవరు అంటే మాధవన్ నాయర్ గారు. మాధవన్ నాయర్ గారు చంద్రయాన్ 1 యొక్క ప్రాజెక్ట్ చైర్మన్. ఓకే, నెక్స్ట్ భూమి వరెంట్ టు స్టాండ్ విల్ మూవ్ ద ఎర్త్. నాకు కొంత స్థలాన్ని ఇచ్చినట్లయితే భూమిని నేను జరిపి చూపిస్తానని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేది అడగడం జరిగింది. ఎవరు అంటే ఆర్కిమిడిస్ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ నినాదాన్ని లేదా ఈ పదాలను. నెక్స్ట్ యాసిడ్ రెయిన్ అనేటువంటి దేని వల్ల వస్తుందని అడిగారు. ఆప్షన్స్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు. ఇది ఎక్కువగా సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్కి సంబంధించినటువంటి పదార్థాలు ఉంటాయి కదా, వాటి యొక్క మిశ్రమం వల్ల ఈ యొక్క యాసిడ్ రెయిన్స్ అయితే రావడం జరుగుతుంది. కరెక్ట్ ఏమైనా ఆప్షన్స్ గుర్తుంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు తెలపండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది వీడియోలో కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా క్వశ్చన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు తెలపండి, అండ్ మనం షిఫ్ట్ 2 గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు డిస్కషన్ చేద్దాం. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15 మాక్ టెస్ట్లు అన్ని కూడా తెలుగులో ఉంటాయి. అండ్ మీ అందరి కొరకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే ఇచ్చాను. అందరు కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే రాయండి. ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితే టెస్ట్ సిరీస్ తీసుకోండి, లేదంటే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ వల్ల మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు క్లియర్గా తెలియడం జరుగుతుంది. సో 15 టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడితే ప్రతి టెస్ట్ను మీరు 3 సార్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ టెస్ట్ను అయితే రాయడానికి అవకాశం ఉంటుంది. ఫీజు వచ్చేసి 160 రూపాయలు ఉంటుంది. ఓన్లీ 15 టెస్ట్లే కాదు దీంట్లో, మీకు అడిషనల్గా ప్రీవియస్లో గ్రూప్ డేలో అడిగినటువంటి మ్యాథ్స్ యొక్క 1200 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో రూపంలో ఉంటాయి ఈ 1200 బిట్స్ కూడా. దీంతో పాటుగా ప్రీవియస్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి 2000 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వీడియో మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్. దీంట్లో 1500 ఏమో ప్రీవియస్ 2018 2016లో అడిగినటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి బిట్స్ ఉంటాయి. 200+ బిట్స్ ఏమో 2018లో జరిగినటువంటి గ్రూప్ డి, ఏఎల్పి అండ్ అదేవిధంగా మనకు ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ జరిగినాయి కదా, వీటికి సంబంధించినటువంటి బిట్స్ 200 హిస్టరీ బిట్స్ అయితే పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటికి 1700 అయినాయి. ఇంకా 300 బిట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీపీసీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఈ విధంగా జరుగుతున్నాయి కదా, దీంట్లో నుంచి ఇంపార్టెంట్ స్టాటిక్ బిట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఒక 300 బిట్స్ రాస్తాను ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే.
సో దాన్ని కూడా మీకు గ్రూప్ డే ఎగ్జామ్ టైం కి అయితే అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు మొబైల్ ద్వారా చూసుకోవచ్చు, డెస్క్టాప్ ద్వారా కూడా చూసుకోవడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయగలరు. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లేస్టోర్ లో మన రెండు యాప్స్ ఉంటాయి, సతీష్ ఎడ్యుటెక్ ఆన్లైన్ టెస్ట్ అని ఉంటుంది అనమాట, దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, లేదా యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.